నన్ను ఇంకా చిల్లరి నన్ను నాకు ఎంజాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శరీరాలు ఈరోజు కొద్ది పని అయితే ఉంది, అందుకే పూర్తిగా చూపించకుండా కొద్దిగా చూపిస్తున్నాను. అలా పూర్తిగా చూపిస్తే ఎప్పుడు ఇదేనా అనుకుంటారు కదా. కొంచెం లైక్ లైక్ అండి, లైక్ షేర్. ఉజ్జాల వస్తే ఇంకా బాగుంటుంది. నాకు తెలీదు ఏందిరా. ఈరోజు ఖచ్చితంగా స్కూల్కి లేట్ అవుతుంది. ఎప్పుడు పోయినా ఏం కాదు పాపం, రానించుకుంటారు హార్వెస్ట్ ఇచ్చి. నేను ఫస్ట్ ఇందులేఖ వాడుతున్నా హెయిర్ ఆయిల్, ఇందులేఖ నాకు ఒంటుతుంది, మా పాపకి హెయిర్ ఊడిపోతుంది అనమాట. సో అందుకే నేను ఇంకా వదిలేసి మా పాప కోసం పారాషూట్ ఇద్దరికి అదే వాడుతాను, నాకు పోయినా పర్లేదు అనేసి. కానీ రా పో, వేస్ట్ వేసినప్పుడు చేసేసారు పోయా పో. చిన్నది కూడా అయిపోయిందా? అవును. ఎవరు పూసుకున్నారు? ఊర్లో కదా నువ్వు ముందు చెప్పాలంటే. అన్ని దాంట్లోకి అవునవును. ఏంది సిటీ
ఇదేమో సట్ట ఇది సొట్టబడుతుంది, అదేమో సక్క పడుతుంది. కూర్చుంటే సక్క కూర్చో. దోశ మొహం అయిపోయింది కడుక్కోవడం. తిని రెడీగా స్నానానికి నీళ్ళు పెడతా పో. ఇది ఇది దీంట్లో గుమ్మడికాయ హల్వా ఉండాలి. అయితే వెళ్ళిపోయింది లేచండి అమ్మ. పెరుగు ఉందా? ఇంట్లో ఉంది. బడి పోయేంత వరకు మనసాతే లేదా? ఉందిలేనా? సో మొత్తానికి రాలే. సరే మొత్తానికి బట్టలన్నీ వేసేసుకున్నాను అయిపోయాయి. ఇంకా మావి ఉన్నాయన్నమాట, నాటి మా ఏంటి అవన్నీ ఉన్నాయి. ఇక్కడ పైన కూడా వేసేసుకున్నాను చూడండి, కనబడుతుంది మనకి. సో ఇంకా మా వాడికి స్నానం చేయించాలి, వాడు పడుకోవాలి, ఆఫ్టర్ దట్ నేను ఇంకా పని చేసుకోవాలి, తర్వాత తినాలి. 10 అవుతుందో 11 అవుతుందో మరి తెలియదు. సారీ మీరు ప్రతిసారి ఇట్లా అనుకునేప్పుడు మీరు మీకు చూపిస్తున్న అనుకో మాకని, నేను ఇట్లా చూసుకుంటున్నాను అన్నమాట అంతే. స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వీడికి స్నానం చేయించాను. వీడు పడుకున్నాడు లడ్డుగాడు. సో అక్కడ బోకులు ఉన్నాయి కదా, అవన్నీ బయట వేసేసుకుందాం. ఫస్ట్ వేసేసుకొని నీట్గా కసువు ఊడ్చుకొని ఆ తర్వాత మొహం కడుక్కొని తినేసి వాషింగ్ మిషన్ ఎత్తేసుకొని బోకులు కడిగేసుకుందాం. ఇలాగే తినేయచ్చు కానీ అవి అలా పెట్టుకొని నాకు తినాలంటే తినాలనిపించదు. సో నీట్గా ఇదంతా ఒకసారి కసువు కొట్టేసుకుందాం. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మమ్మీకి చాలా పని ఉంటుందన్నమాట. వెళ్ళేటప్పుడు పంపించాలి పంపించాలి వంట చేసని ఒకటైతే, వెళ్ళిన తర్వాత అవన్నీ క్లీన్ చేసుకోవాలి, కడుక్కోవాలి, తినాలి. ఇన్ కేస్ కొంతమంది అమ్మలకి అయితే 11 అవుతుందో 11.5 అవుతుందో తినడానికి. అవునా కదా, మీరే చెప్పండి. ప్రతి తల్లి మొదటగా లేచి తను ఫస్ట్ లేచి అన్నీ రెడీ చేస్తే పిల్లల టయానికి స్కూల్కి వెళ్ళిపోతారని నా ఉద్దేశం అన్నమాట. ఇవన్నీ చేసేసుకుందాం క్లీన్. అన్నీ తీసేసానండి, ఇవి రెండు నేను తినాలి కాబట్టి అలాగే పెట్టుకున్నాను. కసువు కూడా ఊడ్చుకోవాలి కదా మరి, ఇది గ్యాస్ కూడా తుడుచుకోవాలి ఒకరోజు.
భలే బాధ అండి. అవి అవి మోస్ట్లీ ఏం చేయకుండా నేను అన్ని ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తాను. ఇవన్నీ గుడ్డలు పెట్టుకుంటాం అన్నమాట. బొక్కలు ఉన్నాయి కదా, గుడ్డలు పెడతాం. ఎందుకంటే ఏంటన్నా కొక్కులు కానీ ఎలకలు కానీ బయట ఉంటే ఏమైనా పురుగులు కానీ రాకుండా పెట్టుకుంటాం. ఇంకోటి ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే ఇక్కడ మేము పడుకోకుండా అక్కడ పడుకుంటాం కాబట్టి ఆ ఇంట్లో అదొక్కటి సంతోషం. ఎందుకంటే ఏంటన్నా వచ్చినా కూడా దిక్కుండదు, ఇంకా ఏం గడిచింది కూడా అర్థం కాదు. మార్నింగ్కి ఆయన రెడీ కానప్పుడు ఇక్కడే పడుకుంటా ఉండేవాళ్ళం. సో అంతా నీట్గా ఊడ్చేసుకున్నాను. ఇప్పుడు మొహం కడుక్కొని ఉండాలి నేను వెళ్దాం. ఆ తర్వాత ఈ వైర్ అంతా తీసేసి ఆ వాషింగ్ మిషన్ అంతా ఎత్తేసుకుందాం. ఇక్కడ సెరవలో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నానండి నేను. మనం వంటకి యూజ్ చేసేది బ్రష్ చేసే లోపల ఈ ఆయిల్ కాగిపోతుంది. సో బ్రష్ చేసుకొని వచ్చానమాట. ఆయిల్ కూడా కాగిపోయింది. నైట్ బజ్జీలు తెచ్చినాడా, అవి ఇలాగే తింటే బాగుండదు కదా. కొద్దిగా ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే కొంచెం ఇలా ఉండకోకుండా కొంచెం క్రిస్పీగా ఉంటుందనేసి. కాగిపోయాయి, ఆఫ్ చేసేసుకొని తీసేసుకున్నాం. ఇలా ఏంటి అంటే చేస్తే మనకి నిన్న బజ్జీలు తిన్న ఫీల్ ఉండదు అన్నమాట, బాగా ఫ్రెష్ ఫీల్ ఉంటుంది. ఎవరైనా మిగిలిపోతే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అన్నం పెట్టుకొని తినేద్దాం మనం. ఇప్పుడు కంచం ఇదొక్కటే ఉందండి, మళ్ళీ ఇంత పెద్దది అనుకోమాకండి. కంచం ఏంటి ఇంతుండి అంటారు కదా ఒక షాట్లో, అది బాగా వైరల్ అవుతుంది. నాకు అదే గుర్తొస్తుంది అబ్బా. ఇది నైట్ది అన్నమాట అన్నము. ఇప్పుడు వండింది ఉంది కానీ ఏంటి అంటే నైట్ అది మళ్ళీ పాడైపోతుంది కదా, ఇంకంటే సరిపోతుంది. ఇది నైట్ చేసింది రసం. తోళ్ళు తొక్కలు కొడకుండా నేను ఇలా చేయడం పెడతానమాట. టమోటా తోళ్ళు అంటే నాకు అస్సలు ఇష్టం. సిగ్గుపడకుండా కడుపు నీడ తినాలని నేను అనుకుంటాను, కానీ కడుపు నీడ తినలేను. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కదా. నేను రెండో రకం అన్నమాట, తక్కువ తింటాను. మా ఆయన కూడా అంతే తక్కువ తింటాడు. ఇంకా గబగబ తినేసి వాషింగ్ మిషన్ అది పెట్టి బోకులు అనేవి వాష్ చేసుకున్నాను. మజ్జి చేసుకుంటున్నాను. ఇలాగే తినేయచ్చు కొనుక్కొని, కానీ నాకు మిరపకాయ అంటే ఇష్టం ఉండదు అన్నమాట. మంట ఉంది, కాకపోతే ఇలా వేయించుకోవడం వల్ల ఫ్రెష్ బజ్జీలు తిన్న ఫీలింగ్ వస్తుంది అమ్మా. అది మర్చిపోయాను. మీరు కూడా అన్నం తిందమ్మరండి. మర్చిపోయాను అసలు నేను, సారీ ఏమనుకోమాకండి. సో సామాన్లు కడిగేది ఇప్పుడే అయిపోయింది. ఇక్కడ వాషింగ్ మిషన్ కూడా ఎత్తి పెట్టాను అన్నమాట. ఇప్పుడు పాటలు వింటా ఉన్నా దీంట్లో. నేను సాంగ్స్ పెట్టుకొని బోకులు కడుగుతాను అన్నమాట. ఎందుకంటే ఈ మా సందులో ఎవరు ఉండరు కదా, సో బోరు కొడుతుంది, పొద్దు పోదన్నమాట. సో అందుకే సాంగ్స్ పెట్టుకొని
చేస్తా అన్నమాట పని నేను. ఏదైనా పాలు కాచుకున్నాం, గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకోవాలా బా, ఎప్పుడు చేసుకోవాలి ఏమో. ఇది అనమాట బ్లాగ్ ఈరోజు. ఇంకా మా ఇంటికి ఫ్లోరింగ్ వేయడానికి ఆయన టైల్స్ తీసుకొస్తా అని చెప్పాడు. సో అదంతా ఆ రూము ఆ ఇండ్లు అంతా క్లీన్ చేయాలి. సో కుదిరితే అది ఒక బ్లాగ్ తీసి పెడతాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్. మీకు కనుక నా ఛానల్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. బాయ్.